హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫినెక్సా గ్లోబల్ మార్కెటింగ్లో ఒక న్యూ ప్లాన్ అప్డేట్ అయింది. ఆ న్యూ ప్లాన్ యొక్క అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ ప్లాన్ తీసుకుందాం. అంటే ఇంతకుముందు జాయిన్ అయి ఉన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయించామో ఓల్డ్ ప్లాన్ ప్రకారం యూ ఇటు వచ్చే పర్సన్ 1% యాడ్ చేయాలి. 1% ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొని ఇటు కూడా 1% చేస్తే అప్పుడు మనకు 1000 వచ్చాయి. సో ఇది ఓల్డ్. సో ఇప్పుడు అలా కాకుండా ప్రజెంట్ ఏంటిది అంటే న్యూ ప్లాన్ అప్డేట్లో ఇది ఇప్పుడు కొత్త వాళ్ళకి న్యూగా ఎవరైతే స్టార్టప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం న్యూ ప్లాన్గా ఓకే. ఇది ఏంటిదంటే మీరు ఇక్కడ యూ అనే పర్సన్ని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ ప్యాకేజ్ ఇక్కడ ప్యాకేజ్ అనాలి ప్యాకేజ్ అండ్ రైట్ సైడ్ కూడా ప్యాకేజ్ ఏ ప్యాకేజ్తో స్టార్టప్ చేపిస్తే మీకు అంత ఇన్కమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యాకేజ్తో స్టార్టప్ చేపిస్తే మీకు 250 రూపీస్ వస్తుంది. సెకండ్ ప్యాకేజ్తో అటు ఇటు అయితే 500 వస్తుంది. థర్డ్ ప్యాకేజెస్తో ఈచ్ సైడ్ రన్ చేపిస్తే 750 వస్తుంది. ఫోర్త్ ప్యాకేజ్తో స్టార్టప్ చేపిస్తే మీకు 1000 వస్తుంది. సో ఇది ఎలా అనేది చూద్దాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 1PV ప్యాకేజ్, అంటే ప్యాకేజ్ నెంబర్ 1, అంటే ఇది 1PV ప్యాకేజ్ అని కూడా అనొచ్చు. అంటే 1PV ఈక్వల్ టు ఎంత అంటే 250 రూపీస్. ఓకే, పీవీ అంటే ఏంటిది అంటే పర్చేజ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు 1PV ప్యాకేజ్ యొక్క రేంజ్ ఎంత అంటే 1000 నుండి 1250 వరకు ఉన్న ప్రోడక్ట్ని 1PV ప్రోడక్ట్స్ అంటారు. ఈ 1PV ప్రోడక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ పర్సన్ కూడా 1PVతో స్టార్టప్ చేయించారు. అంటే ఈ 1PV ఫస్ట్ ప్యాకేజ్తో స్టార్టప్ చూపిస్తే ఎంత వస్తుంది? ఈ 1PV ఉన్నట్టు ఇటు. సో ఇటు కూడా 1PV ఉన్నట్టు. అప్పుడు ఈ పర్సన్కి ఎంత వస్తుంది అంటే 250 రూపీస్ జనరేట్ అవుతుంది. ఈ 250 రూపీస్ అనేది వాలెట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పర్సన్ కూడా 1PVతో స్టార్టప్ చేశారు, ఇటు సైడ్ కూడా 1PVతో స్టార్టప్ చేపిస్తే అప్పుడు ఇంకొక 250 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే 500 అయింది. ఈ 500 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది 1PV ప్రోడక్ట్. నెక్స్ట్ 2PV అంటే ప్యాకేజ్ నెంబర్ 2, దీన్నే 2PV అని కూడా అనొచ్చు, 2PV ప్యాకేజ్ అనొచ్చు. దీని రేంజ్ ఎంత అంటే 1800 నుండి 2000 వరకు ఉన్న ప్రోడక్ట్స్ 2PV ప్రోడక్ట్స్, 2PV ప్యాకేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇటుదికి 2PV ప్యాకేజ్తో పర్చేజ్ చేయించారనుకోండి, అంటే 2PV ఇటు కూడా 2PV పర్చేజ్ చేయించారనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఎంత అంటే 500. ఈ 500 అనేది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే 500 కంటే ఎక్కువ, 500 మినిమం 500 విత్డ్రాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇంకో డౌట్ ఏంటిదంటే మరి నెక్స్ట్ వచ్చే పర్సన్ 1PVతో స్టార్టప్ చేస్తే, 1PV ఇటు కూడా ఒక పర్సన్ 1PVతో స్టార్టప్ చేపిస్తే అప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే ఈ పర్సన్కి 250 వస్తుంది. ఇంకో పర్సన్ 1PVతో స్టార్టప్ చేశారు, మరో పర్సన్ 1PVతో స్టార్టప్ చేశారు, అప్పుడు ప్లస్ ఇంకో 250 వస్తుంది. ఇప్పుడు 500 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్? సెకండ్ పీవీ వరకు. ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ 3, అంటే పీ త్రీ ఏంటిది? ప్యాకేజ్ నెంబర్ 3 అంటే ఇదే 3PV ప్యాకేజ్ అంటుంది, 3PV కూడా అనొచ్చు. దీని రేంజ్ ఎంత అంటే 2400 నుండి 2800 వరకు ఉన్న ప్రోడక్ట్స్ 3PV ప్యాకేజెస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇటుదికి పర్సన్ని 3PVతో స్టార్ట్ చేయించారు, ఇటుదికి పర్సన్ని 3PVతో స్టార్టప్ చేయించారు, అప్పుడు మీకు ఎంత వస్తాయి అంటే 750 వస్తాయి. ఇవి డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, డన్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డౌట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పర్సన్ ఒకవేళ ఇటుదిక్కు 2PVతో స్టార్టప్ చేశారు, ఇటుదిక్కు 1PVతో ఇద్దరు స్టార్టప్ చేశారనుకోండి, 1PV ఇటు 2 అయినాయి, ఇటు కూడా 2 అయినాయి ఇండివిజువల్గా, సో 2PV అయినాయి ఇటు కూడా, ఇప్పుడు ఎంత అవుతుంది? ఈ పర్సన్కి ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఈ 500 కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ మీకు? అంటే ఏదైనా కానీ ఇటు ఇటు బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి 4PV ప్యాకేజ్, అంటే ఫోర్త్ ప్యాకేజ్ ఏంటిది అంటే 4PV ప్యాకేజ్, P4 అంటే ఫోర్త్ ప్యాకేజ్, దీన్నే 4PV ప్యాకేజ్ అని కూడా అంటారు. సో ఇక్కడ దీని వర్త్ ఎంత అంటే 3200 నుండి 4500 వరకు.
ఈ మధ్యలో ఉన్న ప్రొడక్షన్తో మీరు ఏ పర్సన్ అయినా రెఫర్ చేస్తే అప్పుడు మీకు వచ్చేది ఎంత అంటే లెఫ్ట్ సైడ్ 1% 4 PVతో స్టార్ట్ అయ్యింది, రైట్ సైడ్ 4 PVతో స్టార్ట్ అయితే మనకు వచ్చేది 1000 రూపీస్. ఇవి డైరెక్ట్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చే పర్సన్ ఉన్నారు, ఇంకా పర్సన్ ఉన్నారు నెక్స్ట్ స్టార్టప్ ఎట్లా చెప్పిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు దిక్కు 3 PVతో స్టార్టప్ చేశారు ఒక పర్సన్, 3 PV. ఇటు సైడు 2 PVతో ఒక స్టార్ట్ చేశారు, అప్పుడు ఏమవుతుంది, ఇంకొకరు 1 PVతో స్టార్ట్అప్ చేయాలనుకునే ఒక నో ప్రాబ్లం. ఇప్పుడు 2 PVతో స్టార్ట్అప్ చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది అంటే 500 జనరేట్ అవుతుంది. ఇది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ 1 PV ఎక్స్ట్రా ఉంది, ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకు. అంటే ఎప్పుడైతే ఇటు 1 PV పడుతుందో, 1 PV ఇప్పుడు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ పర్సన్కి నెక్స్ట్ లెవెల్లో 250 వస్తుంది. ఎందుకు, ఇటుకి 1 PV ఆల్రెడీ క్యారీలో ఉంది, క్యారీ ఫార్వర్డ్లో 1 PV ఉంది క్యారీ ఫార్వర్డ్లో. సో 1 PV అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే ఇంకో పర్సన్ ఇటు 1 PVతో స్టార్ట్అప్ చేస్తారో అప్పుడు ఇంకొక 250 యాడ్ అయ్యి మళ్ళీ 500 అనేది మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నింటిని కలిపి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇట్ సైడ్ పర్సన్ 4 PVతో స్టార్ట్అప్ చేశారు, ఇట్ సైడ్ పర్సన్ 4 PVతో స్టార్ట్అప్ చేశారు, మీకు 1000 రూపీస్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఈ పర్సన్ 2 PVతో స్టార్ట్అప్ చేశారనుకోండి, ఈ పర్సన్ 1 PVతో స్టార్ట్అప్ చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 1 PV 1 PV మ్యాచ్ అవుతుంది. అంటే ఇటు 1 ఉంది, ఇటు 2 ఉంది కదా, ఇటు 2 ఉంది, ఇటు 1 ఉంది, అంటే ఇక్కడ 1 అనేది క్యారీ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే 250 వస్తుంది. ఇక్కడ 1 క్యారీ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇటు ఇంకో ఐడి పడుతుందో 1 PV పడ్డప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్యారీ ఉంది కాబట్టి ఇది మ్యాచ్ అయ్యి మళ్ళీ ఇంకొక 250 యాడ్ అవుతుంది. ఇప్పుడైతే 250 యాడ్ అయితే 500 అవుతుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఇలా అనమాట. మళ్ళీ మనకి ఇందులో ఇంకొకటి ఏంటిదంటే క్యారీ ఫార్వర్డ్ కదా, క్యారీ ఫార్వర్డ్ అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు, ఇటు దిక్కు 4 PV ప్యాకేజ్ అయింది, ఇటు సైడ్ 4 PV ప్యాకేజ్ అయింది, 4 PV 4 PV మ్యాచ్ అయిపోయింది, మీకు మ్యాచ్ అయింది కాబట్టి మీకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1000 వస్తుంది. నెక్స్ట్ ఇటు పర్సన్ 4 PVతో స్టార్ట్అప్ చేశారు, ఇటు పర్సన్ 1 PVతో స్టార్ట్అప్ చేశారు, అప్పుడు ఏమవుతుంది అంటే ఇటు దిక్కు ఎక్కువ ఉన్నాయి. సో ఇది 1 PV 1 PV మ్యాచ్ అవుతుంది, 1 PV 1 PV మ్యాచ్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్లో ఇతనికి ఎంత వస్తుంది అంటే 250 యాడ్ అవుతుంది. వాళ్ళు 250 యాడ్ అవుతుంది, ఇటు 3 PV ఎక్కువ ఉన్నాయి కదా, ఈ 3 PV అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి. ఎప్పుడైతే ఇటు ఇంకో 3 PV వచ్చేంత వరకు, ఇంకో 1 PV ఒకవేళ 2 PVతో ఇంకొక స్టార్ట్అప్ వచ్చింది అనుకోండి ఇటు, అప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది, ప్లస్ 500 యాడ్ అవుతుంది, అంటే 750 అయిందంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ప్లాన్ అనేది అప్డేట్ అయిందనమాట. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే, ఇది ప్లాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.